ఇంజనీరు డాక్టరు అనకాపల్లి జిల్లా V.Madugula నియోజకవర్గం కేజీపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మోర్త శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం వలన వికలాంగులు వితంతులకు పెన్షన్లు ఆరోగ్యశ్రీ వచ్చిందని ఆయన అన్నారు. ఎంఆర్పీఎస్ ఏబీసీడీ వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం 100 రోజుల వర్గీకరణ ఇస్తానని మాట తప్పిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా మాడుగు నియోజకవర్గం తేజపురం గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పీఎస్ 1994 జూలై 7వ తేదీన మొదలుపెట్టి ఈనాటికి అనగా 2002 జూలై 7వ తేదీ నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 27 సంవత్సరాల ప్రయాణంలో కూడా గౌరవనీయులు మానసి నందాకృష్ణమాది అన్నగారు నాయకత్వంలో ఎంఆర్పీఎస్ కార్యకర్త నడవడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఏబీసీడీ వర్గీకరణే మా లక్ష్యం. ఏబీసీడీ లక్ష్యీకరణే మా సాధనం. ఆ ఆశయం కోసం అలుపెరుగును పోరాటంగా చేస్తున్న గౌరవనీయులు మానసి నందాకృష్ణమాది వెనకాతల మేమందరం కూడా సైనికులో పనిచేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం. అయితే అన్ని ప్రభుత్వాలు కూడా మాదిగులు మోసం చేశాయి, వర్గీకరణ చేస్తాం అని చెప్పేసి. అయితే ఇప్పుడు కేవలం బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ 100 రోజులు పూర్తి చేస్తాం, మీకు మేము ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చి మాట చెప్పారు. కాబట్టి మరి బీజేపీపై మేము పోరాటం మొదలుపెట్టాం. వర్గీకరణ చేసే వరకు మా పోరాటం ఆగదు. అలాగే ఈరోజు రాజకీయ నాయకులు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఆ పథకాలు ఇస్తున్నాం అని చెప్పుకునే తిరుగుతున్నారు. కానీ కేవలం ఎంఆర్పీస్ రావడం వల్లే ఈరోజు వికలాంగులకి వృద్ధులకి పెన్షన్లు వచ్చాయి. ఎంఆర్పీస్ రావడం వల్లే ఆరుశ్రీ కార్డు వచ్చింది. ఎంఆర్పీస్ రావడం వల్లే పేదలకు బియ్యం ఇవన్నీ కూడా పెరిగాయి. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎంఆర్పీఎస్ ఒక కుల సంఘం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఒక మంచి నిర్మాణాత్మకంగా భవిష్యత్తులో రూపుదిద్దుకొని గౌరవనీయులు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ మున్నంగి నాగరాజు గారి నాయకత్వంలో త్వరలోనే ఉద్యమం ఏబీసీడీ ఫలాలు అందుతాయని, ఆ ఏబీసీడీ ఫలాలు అందటానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి.